రామారావు గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. అవభృత స్నానం అంటే ఏమిటి? ఒక దీక్ష తీసుకున్నప్పుడు, ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం సమాప్తి నాడు, ఆ వ్రతం సమాప్తి నాడు చేసేటువంటి స్నానాన్ని అవభృత స్నానం అంటారు. అంటే ఏమర్థం? బృధం అంటే బరువు, అవ అంటే తగ్గించుకోవటం. అవబృధం బరువు దించుకొనుట అంటే 9 రోజులో, 7 రోజులో, 5 రోజులో, 11 రోజులో వ్రతంలో ఉంటాం కదా. వ్రతంలో ఉంటే అన్ని నియమాలే. అందులో ఈ కాలంలో వ్రతం అంటే చాలా బరువు కదా. అబద్ధం ఆడకూడదు, కోపడకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిపడితే తినకూడదు, ఏవో కొన్ని నియమాలు ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి. అంత బరువు దాన్ని దించుకోవటం అంటే ఈనాటితోటి బరువు తీరింది అంటే వ్రతం తీరింది కదా. అంటే అలా అని మరి స్నానం ఎందుకు? తీరిన దండం పెట్టి అయిపోతుంది కదా. పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే మన పాటలో థ్యాంక్స్ కదా. ఎందుకు చెప్పుకోవాలి? చేసింది ఆయనే కదా. మనం మొదలుపెట్టిన పని విగ్రహం లేకుండా సమాప్తం చేసింది ఎవరు? ఆయనే కదా. థ్యాంక్స్ చెప్పొద్దా? మరి థ్యాంక్స్ గుళ్ళో చెప్పండి, ఇంట్లో చెప్పండి, నదిలో ఎందుకు, నీళ్ళలో ఎందుకు అంటారేమో. నీళ్ళు పరమాత్మకు ఇల్లు కదా. ఎక్కడుంటాడు ఆయన? ఆయన ఏమంటాం? నారాయణ అంటాం. నారా అంటే నీరు. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపోవై నరసూనవః తదస్య అయనం తేన నారాయణ స్మృతః. నారాయణ అంటే నీటిలో ఉండేవాడు, నీరు ఇల్లుగా గలవాడు. నీటిలోకి పోతున్నాడు అర్థమేమిటి? ఆయన ఇంటికి పోతున్నాం. ఇన్ని రోజులు వ్రతం బాగా పూర్తి చేయించావు నాయన, నీ ఇంటికి వస్తున్నాను అని ఆయన ఇంటికి పోయి అందులో స్నానం చేసి స్వామి ధన్యవాదాలు. అర్థమైందా? ఇలా మనం న్యాయంగా ఇప్పుడే కాదు ఎప్పుడు స్నానం చేసినా అర్థం ఇదే. నీటిలో మునిగాము అంటే పరమాత్మ ఇంటికి వెళ్ళాం. అందుకే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సముద్రంలో పడేస్తాడు. అయ్యో పిల్లవాడు ఏమయ్యాడు అని బాధపడుతుంటే మళ్ళీ వచ్చి నాన్న బాధెందుకు, నేను వెళ్ళింది తాతగారి ఇల్లే కదా, అక్కడికి పోయాను, తాతగారు చూశాను వచ్చాను, నాకు బాధ్యం లేదన్నాడు. మనందరికీ పాఠం ఇది, స్నానం చేయటం కారణం ఇది. అందుకే స్నానం చేసేవారు గోవిందే సదా స్నానం, గోవిందే సదా జపం, గోవింద సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, గోవింద 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 అనుకుంటూ స్నానం చేయాలి. అంటే నీ ఇంటికి వచ్చాను, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అనే పరమ ఉద్దేశంలో అవభృత స్నానం చేస్తారు.